విశాఖ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే అది రాజధానిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు. మూడని చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్ళిపోతాను, నేను అక్కడి నుంచే పరిపాలిస్తాను, అదే మెయిన్ రాజధానిగా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ రాజధాని అంశం, అదేవిధంగా అక్కడ ఏదైతే ఇప్పుడు రుషికొండ గుండు కొట్టేసిన విషయం, మరో పక్క నుండి అక్కడ జరుగుతున్న అవినీతి, ఇదంతా ఇప్పుడు బాగా ఎక్స్పోజ్ అవుతుంది ప్రజల్లో. సో మీ అభిప్రాయం ఏంటి విశాఖ రాజధానికి సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఏదైతే అవినీతి దోపిడీలు? మంచి క్వశ్చన్ చేశారండి. దీని మీద ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, నేను విశాఖపట్నం వాస్తవ్యాన్ని, ఆ జిల్లా వాడిని కదా. అవును, మా విశాఖపట్నం రాజధాని వస్తే కాదని ఎందుకంటారా మేము? అయినా సరే నేను విజయవాడ గుంటూరు రాజధాని అంటున్నాను. నేను ఫస్ట్ నుంచి మా బిగినింగ్ నుంచి కూడా గుంటూరులోనే రాజధాని ఉండాలి, అమరావతే రాజధాని చెప్తున్నాను ఫస్ట్ నుంచి. మరి నిజంగా నాకు స్వార్థం ఉంటే విశాఖపట్నం కావాలని అడుగుతాం కదా. న్యాయం ఇవాళ మేము ఉంటాం సార్, పోతాం సార్, ఎన్నాళ్ళు ఉంటాం సార్? రాజధాని సెంటర్ పాయింట్ ఉండాలి సార్. అక్కడ అనంతపూర్ కానీ ఇటుపక్క కానీ, అది కర్నూలు కానీ, ఇలా శ్రీకాకుళం కానీ, అన్నిటికీ సెంటర్ పాయింట్ ఉంటే రాజధానికి వచ్చే వాళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుంది. అవును, అక్కడ రాజధాని ఎక్కడ ఉందో అక్కడే హైకోర్టు కూడా ఉండాలి, సెక్రటేరియట్ కూడా అక్కడే ఉండాలి, అంతే కదండి. మినిస్టర్స్ కూడా అక్కడే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మీటింగ్స్ అవుతుంటాయి, సడన్గా హైకోర్టు నుంచి మెసేజ్ వస్తుంటే రమ్మని ఐఎస్ఆర్సీ వెళ్ళాలి. ఇప్పుడు అతనే ఉంటాడు మొదటి నుంచి, ఇక్కడ రాజధాని అంటాడు, అక్కడ విశాఖ అంటాడు, అక్కడ అక్కడ హైకోర్టు అంటాడు, ఏదో అని మాట్లాడుతుంటాడు. మరి ఆ రోజు ఈ ఐడియా ఉన్నవాడు ఆ రోజు అసెంబ్లీలో నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు? ఒప్పుకున్నారు కదా, యాక్సెప్ట్ ఒప్పుకోడు కదా, ఓటింగ్లో పాల్గొన్నాడు కదా. మరి ఆ రోజు ఎందుకు ఎలక్షన్ ముందు ఏమన్నావు? ఇక్కడే రాజధాని ఉంటుంది, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నావు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతావు సార్, నాకు తెలుసు సార్, వాడు రాజధాని పేరు చెప్పి విశాఖపట్నంలో భూములను కొట్టేశారండి, అది కూడా చెప్తారు. నాకు తెలిసి నాకున్న అనుభవం రంగా 40 సంవత్సరాల అనుభవంలో యాక్ట్లన్నీ చదువున్న వ్యక్తిని కాబట్టి, రాజధాని ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత, పార్లమెంట్లో ఓకే చేసిన తర్వాత రాజధాని మార్చే అధికారం ఇంకెక్కడ ఉందండి? నాకు తెలిసి, నాకు తెలిసింది. కాకపోతే ఏంటంటే రాజధాని పెద్ద కానీ అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే చేసుకో, క్యాంప్ ఆఫీసర్ సార్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, అది విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాడండి. అంటే వాళ్ళు చెప్తుంది విశాఖకి వస్తే అక్కడ అభివృద్ధి అవుద్ది అని చెప్తున్నారు, అదేవిధంగా కంపెనీలు వస్తాయి, రేపు మూడు రాజధానులు బిల్డ్ చేస్తాం అని చెప్తున్నారు. సో మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే అన్నాను సార్, వాళ్ళు విశాఖపట్నంలో ఈ 3.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలు పోయాయి, కొత్త కంపెనీ వచ్చి చెప్పమండి. పెద్ద ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ కూడా అమ్మేశారు, అది పోర్టు అమ్మేశారు. ఉన్న చంద్రబాబు టైంలో వచ్చిన ఫ్యాక్టరీలకు 4-5 ఫ్యాక్టరీలు పోయాయి, పెద్ద ఫ్యాక్టరీలు. ఇంక నువ్వు చేసేది అడుగుడు. రెండోది, నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు 40,000 కోట్లకి తాకట పెట్టేశావు, అయితే పాలిటిక్ కాలేజ్ బిల్డింగ్, ప్రభుత్వ భవనాలు, సర్క్యూట్ హౌస్, ఆఖరి రైతు బజారు, ఇవన్నీ పిలిచి 40,000 కోట్లు అప్పు తీసేసాడు, తాకట పెట్టింది. అప్పుడు తాకట పెట్టి తాకట పెట్టింది. రెండోది ప్రైవేట్ ఆస్తులు, అంటే మల్లాటి ప్రైవేట్ ఆస్తులు భయంపించి విస్తవాలు ఆక్రమించమంట, అని చెప్పి భయంపించి 25,000 కోట్లు వేరే ప్రైవేట్ ఆస్తులు ఏటు విజయసాయి దోపిడీ చేశాడు. నువ్వు రాజధాని కట్టి విశాఖపట్నం డెవలప్ చేస్తా అని చెప్పి ఇన్ని దోషేస్తూ ఉంటాయి, నువ్వు ఏం డెవలప్ చేస్తావు? నిన్న ప్రతిసారి మాట్లాడతాను విషయం, విశాఖపట్నం తినేశారని తినేశారని తినేశారని. మా అమ్మారు అంటాడు, మా మంత్రి గారు, ఏం తప్పే ఉంది తాకట పెడితే అంటాడు. దేనికి తాకట పెడతావు నువ్వు? నీ సొంతం దోపిడీగా అవసరం ఉంటే తేవచ్చు, అప్పు తేవచ్చు, కాదంటలేదు తెచ్చి అప్పు తెచ్చి మీ సొంతం కోసమా? పాలిటిక్ కాలేజీయా? కలెక్టర్ హౌస్ కూడా పెట్టారు, మళ్ళీ కలెక్టర్ గారు వెళ్ళి పరుగు పోతు బాబోయ్ అంటే ఒకటి తెప్పించారు. సర్క్యూట్ హౌస్ గవర్నర్ బంగ్లా అంటాం మేము, దాని మీద డబ్బు చేసేసారు. ఏళ్ళు డబ్బు చేసేది అంత మోసం, ప్రజలను మభ్యపెట్టి నీ రాజధాని వస్తావు అంటే ఆ చదువు అడ్డుకుంటున్నాడు. మరి రైల్వే జోడీని తేలేకు విశాఖపట్నం రైల్వే జోన్ ప్రామిస్ చేస్తావు కదా, ప్రధాన మోడీ గారిని ఒప్పించేస్తారని ఎందుకు తేలేకపోయా? సోషల్ స్టేటస్ ఏమైంది? మెడలో ఉంచేస్తావున్నావు కదా, ఎన్నిసార్లు వెళ్ళో ఎన్నిసార్లు ఉంచేస్తావు మెడలో, ఇందుకు సోషల్ స్టేటస్ గురించి కలిసి ఇప్పుడు పార్లమెంట్ అవుతుంది, ఇప్పుడన్నా అనౌన్స్ చేయొచ్చు కదా, ఇది చేయించలేకపోతున్నావు. నీ కేసుల కోసం మాట్లాడుతుంది తప్పించి రాష్ట్రం గురించి ఇప్పుడు మాట్లాడేవారు
అంటే ఇక్కడ నమ్మి పరిస్థితి లేదు సార్, అయిపోయింది చాప్టర్ క్లోజ్. వచ్చి ఎలక్షన్లో ఎట్టి పరిస్థితులు నాకు గెలవడరు, మళ్ళీ ఇళ్ళ జైల్లో కూర్చోవడం తప్పించి వేరే దారి లేదు వారికి.